హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అను కబుర్లో ఒక మంచి కబుర్ తీసుకొచ్చేసానండి మీకోసము. ఏంట కబుర్ అనుకుంటున్నారా? ఎందుకంటే మీకు చెప్పేసాను ఇవాళ మనము విజయనగరంలో స్పెషల్గా మంగళవారం సెలవు కదా, సెలవు రోజు నుంచి ఏముంటాము అలా బయటికి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళాక ఏం షాపింగ్ చేయాలి. సో ఇవాళ మన విజయనగరంలో మంగళవారం కంటే చూపించబోతున్నాను మీకు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చూసేయచ్చు. ఇంకే షాపింగ్ విషయానికి వచ్చేస్తే కనుక మన విజయనగరంలో మూడు లాంతర్లు అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మన గంటస్థానం వరకు, అలాగే కన్నికా పరమేశ్వరి కోవిల వరకు కూడా మొత్తం మార్కెటే అనమాట. అసలు ఏ టు జెడ్ మొత్తం అన్ని దొరుకుతాయి. బట్టలు కానీ, ఇంట్లో సరుకులు కానీ, కూరలు కానీ, పువ్వులు కానీ, ఇంట్లో సామాన్లు, వంటింట్లో సామాన్లు, ప్లాస్టిక్లు, బట్టలు, చెప్పులు, అసలు సంత అంటే సంతేనండి. అద్భుతంగా ఉంటుంది. వెళ్ళాలి కానీ మంగళవారం అనమాట. వెళ్తే ఫస్ట్ అమ్మవారికి దర్శనం పెట్టుకొని ప్రసాదం తినేసి బయటకు వచ్చేవా అని ఒక సెల్ ఫోన్ పక్కనే ఒక బట్టల షాప్ పెట్టారనమాట. ఆ బట్టలు ఏంటి అని చెప్పి దగ్గరికి చూస్తే 150 రూపీస్ అంత షర్ట్. అసలు ఇంత బాగానే ఉంది. 150 రూపీస్కి ఏమంటే చిరుగుతున్నాయి ఆలస్యంగా తీసుకొచ్చుంటారో అని అనుకున్నాను. కానీ అలా లేవు, చాలా నీట్గా ఉన్నాయి. బట్ వాళ్ళు హోల్సేల్లో తీసుకొచ్చారో లేదా రీటైల్లో తీసుకొచ్చారో తెలియదు. ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడి ఎక్కడ తీసుకొచ్చారు ఏంటో మాట్లాడలేదు. ఖాళీగా వాళ్ళు లేరు, సమాధానం చెప్పాక ఇంట్లో కూడా లేరు. అందుకనే సరేలు మీరు వెళ్తే మీరు అది తీసుకొని చూసుకుంటారు కదా అని చెప్పి ఇంకా పైన మామూలుగా వీడియో తీసుకొని వాళ్ళని ఒకసారి మామూలుగా కలిసేసి సరే అని చెప్పి కొంచెం ముందుకు వచ్చేసాను. దాని తర్వాత నేను చెప్పలేను పార్టీ వేర్ అని చెప్పలేను కానీ డైలీ వర్క్ అంటే అప్పుడప్పుడు అక్కడక్కడికి వెళ్ళడానికి అంటే గుడికో లేదా సినిమాకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తగ్గట్టుగా చెప్పులు ఉన్నాయి. ఏదైనా సరే 100 రూపాయలు అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు కోటి గుర్తొచ్చింది. కోటీలో 150, 100 చాలా బాగుంటాయి. సో నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు తెర కొనేదాన్ని. ఎందుకంటే ఒకటే మోడల్ సంవత్సరాలు ఏం వాడుతాము అందుకే 150 రూపాయలు చెప్పులు కొనేదాన్ని. ఒక 3-4 నెలలు బాగా వాడేస్తే అవి తెగిపోతే నీళ్ళు పడేసి మళ్ళీ 150 రూపాయలు కొనుక్కునేదాన్ని. ఒక అంటే నా ఉద్దేశం ఏంటంటే స్టైల్కి స్టైలు ఉంటుంది, అలాగే కొత్త చెప్పులు వాడినట్టు ఉంటుంది, పాత చెప్పులు వదిలేసినట్టు ఉంటుంది. అందుకనే నేను అది ప్రిఫర్ చేసేదాన్ని. ఇప్పటికీ అలాగే చేస్తున్నాను ఉంటారు అన్నమాట. అందుకే అప్పుడు కొంచెం బ్రాండ్ పక్కకు పెట్టేసి మీతో అన్నీ వాడుతూ ఉంటాను. సరేలేండి, నా గొడవ ఎందుకు కానీ రాయరు బని. దాని తర్వాత ఏంటంటే చిన్న పిల్లల డ్రెస్. 50 సమ్మర్ వచ్చేసింది. ఫైనల్ పిల్లలు, సంవత్సరాల పిల్లలు 5 ఏళ్ళ వరకు ఇక్కడ మొత్తం షాపింగ్ చేయొచ్చు మనం హ్యాపీగా. ఈ బనీన్స్ కానీ లేదా నిక్కర్లు హ్యాపీగా సమ్మర్ వచ్చి చాలా బాగున్నాయి. 100కి 3 జతలు అంటే ఆయన చెప్పడం ఒక జత 50 రూపాయలు చెప్పారు. నేనైతే బేరం ఆడతాను. ఆల్రెడీ చెప్పా కదా నేను బేరం ఆడుతుంది ఏది కొనను. సో అందుకని బేరం ఆడితే 100కి 4 జతలు ఇస్తారు. అంటే నేను చెప్పేసి అని చెప్పి మీరు డైరెక్ట్ వెళ్ళి అడిగారు అనుకోండి ఏమనుకుంటారో. అందుకని ముందు మీ వేలో బేరం ఆడి తర్వాత ఈ రేటుకి తీసుకున్నాండి. దాని తర్వాత ఇంకా డ్రెస్సెస్ అన్నమాట, అంటే లేడీస్కి టాప్స్, అవి కూడా 150 రూపీస్ అన్నమాట. టాప్స్ చాలా బాగున్నాయి. మరి ఓపెన్ చేయడానికి అవుతుందో లేదో ఆవిడైతే ఏం చెప్పలేదు నాకు అడిగాను. కానీ బయట నుంచి పైనుంచి కవర్లోంచి చూస్తే మాత్రం చాలా నీట్గా, కలర్ కూడా బాగున్నట్టు బాగున్నాయి. దాని తర్వాత ఇంకా గాజు సంగతికి వస్తే అమ్మవారి పండుగ దగ్గర నుంచి అండి వీళ్ళందరూ ఇప్పుడే సెటిల్ అయిపోయినట్టున్నారు. 100 రూపాయలు 150 రూపాయలు గాజులు అనమాట. ఎంత బాగున్నాయో పార్టీ వేరు అయితే ఒక 4-5 రకాలు కొనుక్కున్నాం అంటే అసలు ఒక ఫంక్షన్కి సరిపోతుంది అన్నమాట. అందులో మల్టీ కలర్లు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, నార్మల్ హెయిర్ ఉంది. అండ్ ఈ మధ్యన వెల్వెట్ క్లాత్ లాగా డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి, అవి కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా 100 ఉంటారు, చాలా బాగున్నాయి. ఈసారి మంగళవారం బాగుంటే చూడండి, నచ్చితే కొనుక్కోండి. చాలా బాగున్నాయి అన్నమాట, నాకైతే బాగా అనిపించింది. రీజనబుల్ రేట్. దాని తర్వాత ఇంకా కొంతమంది జెంట్స్కి డ్రెస్సెస్ అన్నీ లేదా డైలీ వేర్ అనే షార్ట్స్, 3-4 ఇలాంటివి కూడా పెట్టారు. షర్ట్స్ చెప్పారు కదా, ఆ టైప్లో ఇవి అనమాట. ఇవి కూడా హోల్సేల్ నుంచి తీసుకొచ్చి పెట్టినవి, చాలా బాగున్నాయి. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మనకు కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. నార్మల్గా ఇంట్లో కావాల్సిన స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, పెజ్జలు, చికాయ్ వడ పూసుకునే వెళ్ళి ఇవి అవన్నీ ఇంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి.
సో మన విజయనగరం సంతకి తప్పకుండా వెళ్ళండి మంగళవారం. అది పొద్దున్నే కాదండి, సాయంత్రం సాయంత్రం 5 నుంచి 6 నుంచి పెడతారనమాట. 6 నుంచి 11 రాత్రి 11 గంటల వరకు వాళ్ళు మార్కెట్లో ఉంటారు. ఇంకా ఎంత సెలవైనా కూడా జనమంతా ఆ రోజే ఉంటారన్నమాట. విజయనగరం వాళ్ళందరూ షాపింగ్ వచ్చినట్టు చాలా హడావుడిగా ఉంటుంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మీరేం కొనుక్కున్నారో లేదా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్ ద్వారా మీ ఫీలింగ్స్ మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి. ఎలాగో మంచి బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్. మంగళవారం మర్చిపోకండి, తప్పకుండా సంతకెళ్ళి షాపింగ్ చేయండి. మీరేం కొన్నారో కూడా మీ కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. రాయరు బనీ రెండు హాస్టల్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఫైనల్.